పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవరి మీద పంతం పట్టి నువ్వు ఇలా అర్ధరాత్రి వేళ అరణ్యం మధ్య అవస్థపడుతున్నావో నాకు తెలియదు అయితే ఆవేశంతో కొందరు పంతానికి దిగి ఆవేశం చల్లారాక పంతాన్ని గాలికి వదిలేస్తూ ఉంటారు నువ్వు అలాంటి వారి కోవకు చెందిన వాడవు కావని భావిస్తున్నాను తనను హేళన చేసిన వారి మధ్య ఉండలేనన్న పంతంతో పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి తర్వాత కొన్నాళ్లకు అలాంటి వారి మధ్య ఉండాలని నిర్ణయించిన అకాలుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ నాగరిక ప్రపంచానికి దూరంగా నాలుగు వైపుల కొండలు గల మారు మూల గ్రామం ఆ నగరం వ్యవసాయం జీవనాధారమైన ఆ గ్రామస్తులు మిగతా వారికి భిన్నంగా తమ పొలాల్లో వింత రకం దినుసులు పండించేవారు చుట్టుపక్కల కొండల నుంచి కందమూలాలు సేకరించేవారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కాయా కష్టం చేసేవారు తాము ఆజాను బాహులగా దృఢ ఉండటానికి కారణం తాము పండించే దినుసులేనని భావించేవారు ఆ దినుసులు ఇష్టపడనివాడు ఆ ఊరి మొత్తానికి అకాలుడొక్కడే అకాలుడు చిన్నప్పటి నుంచి చదువు పట్ల అమితాశక్తి చూపేవాడు గుడి పూజారి నుంచి పద్యాలు శ్లోకాలు నేర్చుకునేవాడు దేవాలయాల్లో భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు లభిస్తే వాటిని చదువుతూ కాలం గడిపేవాడు అకాలుడు పొట్టివాడు కాదుగాని మిగతా గ్రామస్తుల ముందు మరగజ్జులా ఉండేవాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడి అనుమానాలు వింతగా ఉండేవి పని పాటు లేకుండా అలా కూర్చున్నావేమని ఎవరైనా అడిగితే తిండి కోసమే బ్రతికితే మనిషికి జంతువుకి తేడా లేదని మనిషన్నవాడు నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయని చెప్పేవాడు కొందరు వాణ్ణి చూసి నవ్వేవారు మరికొందరు హేళన చేసేవారు అకాలుడు కొంతకాలం ఊరుకున్నాడు కానీ ఏళ్లు వచ్చేసరికి ఇక భరించలేక ఊరొదిలి వెళ్ళిపోతానని తండ్రికి చెప్పాడు ఆయన నవ్వి ఊరు మారి లాభం లేదు నువ్వు మారాలి అన్నాడు ఇక్కడి వాళ్లంతా సామాన్య జీవితం గడుపుతున్నారు వీళ్ళలా మారితే సామాన్యుడిగా మారిపోతాను అది నాకిష్టం లేదు నేను దండకారణ్యంలోని భుజంగుడి గురుకులంలో చేరి విద్యనభ్యసించి తిరిగి వచ్చి ఊరిని మార్చేస్తాను అప్పుడు ఊరి వారి మెప్పు పొందుతాను అని చెప్పి ఊరొదిలిపెట్టాడు అకాలుడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత అతడు దండకారణ్యం సమీపించగా ఒక రథం వచ్చింది రథసారథి అకాలుణ్ణి పలకరించి సంగతి తెలుసుకొని మన మహారాజు గారు ఉన్న పళంగా భుజంగుల వారిని వెంటబెట్టుకురమ్మని పంపితే వస్తున్నాను రథం ఎక్కు నిన్ను గురుకులం చేరుస్తాను అన్నాడు అలా గురుకులం చేరుకున్న అకాలుడు భుజంగుణ్ణి కలుసుకొని తన ఆశయం చెప్పాడు ఆయన సాలోచనగా నువ్వు జంబకారణ్యం వెళ్లి వినయుడి గురుకులంలో చేరు నా వద్ద శిష్యుడిగా చేరాలంటే రెండేళ్లైనా అక్కడ విద్యాభ్యాసం చేయాలి అన్నాడు గురువర్య నా అర్హతపై తమకు అనుమానంగా ఉన్నది తమరే పరీక్ష పెట్టినా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పరీక్షించకుండా నన్ను జంబకారణ్యం వెళ్ళమని శాసించకండి అని అకాలుడు వేడుకున్నాడు భుజంగుడు తల పంకించి నేనిప్పుడు రాజధానికి వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను ఈలోగా నేనిచ్చే రెండు గ్రంథాలను చదివి వాటి సారం గ్రహించి తిరిగి రాగానే నాకు చెప్పాలి సాధ్యం కాని పక్షంలో వినయుడి వద్దకు వెళ్ళిపో అని అతనికి రెండు గ్రంథాలు ఇచ్చి రాజధానికి బయలుదేరాడు ఆయన అటు వెళ్ళగానే గురుకులంలోని మిగతా శిష్యులు అకాలి సమీపించి ఇప్పుడు నీ దగ్గరున్న గ్రంథాలను మేము రెండేళ్లుగా పఠిస్తున్నాం అడిగినప్పుడు గురువు గారు మా సందేహాలు తీరుస్తున్నారు ఇప్పటికీ వాటి సారం మాకు తెలియదు అలాంటిది నువ్వు వారం రోజుల్లో వాటి సారం గ్రహించడం అసాధ్యం అన్నారు అలా అయితే దీన్ని నేను నా సామర్థ్యం నిరూపించుకునే అవకాశంగా తీసుకుంటాను అన్నాడు అకాలుడు ఆ తరువాత అతడు ఆ గ్రంథాలను శ్రద్ధగా చదివి నాలుగు రోజుల్లోనే వాటి సారాన్ని రాసి మిగతా శిష్యులకు చూపించాడు అయితే వాళ్ళు దాన్ని చదవకుండానే అతడి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించి పరిహసించారు అకాలుడు వాళ్ల మాటలు లెక్క చేయక ఎగతాళి నాకు కొత్తం కాదు నన్ను అర్థం చేసుకోవడంలో మీరు మా ఊరి వాళ్ళు ఒకేలా ఉన్నారు ఎటొచ్చి వాళ్ళు చదువుకోలేని వాళ్ళు మీరేమో మహాపండితుడి భుజంగుడి శిష్యులు అని ఊరుకున్నాడు భుజంగుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి అకాలుడు ఇంకా అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు అతడు రాసిచ్చిన గ్రంథాల సారాన్ని చదివి నాయన నువ్వు కారణజన్ముడివి మహాపండితులకు కూడా సులభంగా అర్థం కాని గ్రంథాలను ఇట్టే అర్థం చేసుకున్నావు సాందీపూడికి శ్రీకృష్ణుడులా నువ్వు నాకు శిష్యుడి కావటం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు పరమానందంతో ఆ మాటలకు అకాలుడు గురువర్య తమరు నిజమే చెబుతున్నారా లేక నన్ను వేళాకోళం చేస్తున్నారా అన్నాడు అనుమానంతో నిజమే చెబుతున్నాను సరైన సమయంలో నా దగ్గరికి వచ్చావు అంటూ రాజధానిలో జరిగిన విశేషం చెప్పాడు రాజమాతకు ఉన్నట్టుండి జబ్బు చేసింది రోగ లక్షణాలు రాజవైద్యుల శాస్త్రానికి అందలేదు అప్పుడు రాజస్థాన కవి తన దగ్గరున్న ఒక ప్రాచీన కావ్యం గురించి చెప్పాడు అందులో కథానాయకకు రాజమాతకు వచ్చిన జబ్బే వచ్చింది వైద్యులు జబ్బుకు మందు చెప్పి మూడు మాసాలు గడివిచ్చారు కథానాయకుడు ఎంతో శ్రమపడి ఆ మందు తెచ్చి కథానాయకను బ్రతికించాడు అయితే కవులు పండితులు వైద్యులు ఎంత చదివినా ఆ కావ్యంలో నిక్షిప్తమై ఉన్న మందుల వివరాలు తెలుసుకోలేకపోయారు రాజు భుజంగుడికి కబురు పంపారు ఆయనకు అందులోని వివరాలు అంతుబట్టలేదు గురుకులానికి తిరిగి వెళ్ళి అధ్యయనం చేసి వస్తానని చెప్పి ఆ కావ్యం తీసుకొని వచ్చాడు ఇప్పుడు అకాలుడు ప్రతిభ చూశాక ఆయనకు ధైర్యం వచ్చింది అకాలుడు ఆయన తెచ్చిన కావ్యం చదివి గురువర్య ఇందులో ప్రతి పద్యానికి సంగీత సాహిత్య నాట్య వైద్యశాస్త్రాలకు సంబంధించిన విడివిడి అర్థాలు ఉన్నాయి అందుకే మీరు కాస్త దడబడ్డారు మందుకు సంబంధించిన పద్యంలో చెప్పిన దినుసులతో కషాయం చేసి రాజమాతకు ఇవ్వాలి అదే సమయంలో పద్యాన్ని అందులో వివరించిన రాగ తాళాలతో పాడుతూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తూ రాజమాతకు కనిపించాలి అన్నాడు ఉత్సాహంగా భుజంగుడు కూడా మరొకసారి ఆ పద్యం చదివి అతడు చెప్పింది నిజమే అని గ్రహించి మెచ్చుకున్నాడు పద్యంలో చెప్పిన దినుసులను మరొకసారి చదివి ఈ దినుసులన్నీ మా నగరంలో పండిస్తారు అన్నాడు అకాలుడు ఆశ్చర్యంగా మరునాడే భుజంగుడు అకాలుడు కలిసి రాజధానికి వెళ్ళారు రాజభటులను పంపి నగరం నుంచి మందుకు కావలసిన దినుసులన్నీ హెచ్చు ధర ఇచ్చి తెప్పించాడు అకాలుడు వివరించిన పద్ధతిలో వైద్యం చేయడంతో రాజమాతకు జబ్బు త్వరలోనే నయమైంది రాజు అకాలుణ్ణి ఘనంగా సత్కరించారు ఆ తరువాత అకాలుడు భుజంగుడి గురుకులానికి వెళ్లి రెండు సంవత్సరాల పాటు సకల శాస్త్రాలు గురుముఖాన అభ్యసించాడు అతడు దేశమంతా తిరిగి సంగీత సాహిత్యాల్లో ప్రదర్శనలిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు అలా మరో రెండేళ్లకు అతడు తన స్వస్థలమైన నగరానికి వెళ్ళాడు అతడి ప్రదర్శనలు అయ్యాక వచ్చింది తమ ఊరి అకాలుడని తెలుసుకొని ఊరు పెద్దలు అతన్ని కలిసి అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదురా ఇంత పేరు రావటం నీ అదృష్టం అన్నారు అకాలుడు సాలోచనగా నన్ను మారలేదంటే మీరు మారలేదని అర్థం మిమ్మల్ని మార్చటం కోసం నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు అకాలుడికి మళ్ళీ పాత జీవితం మొదలైంది వాడి మాటలను చేతలను గ్రామస్తులు ఎగతాళి చేస్తూనే ఉన్నారు అయితే వాడిప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు ఆసక్తికరమైన మాటలతో కమ్మని కథలతో పిల్లలను ఆకర్షిస్తూ తాను చదివిన వాటిని వారికి బోధించడం మొదలుపెట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తన గ్రామస్తుల హేళన భరించలేక తండ్రి వారిస్తున్న వినకుండా పంతంతో ఊరు వదిలి వెళ్లిన అకాలుడు తిరిగి వచ్చి అదే ఊళ్ళో అవహేళన మధ్య గడపాలని ఎందుకు నిర్ణయించాడు అతనిలోని సున్నితత్వాన్ని దేశ సంచారం మోటుబారేలా చేసిందా ఊరి వారిని మారుస్తానని వెళ్ళిన అకాలుడు తనే ఎందుకు మారిపోయాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తమ సమర్థత పట్ల నమ్మకం లేనప్పుడే ఎవరైనా సరే ఎదుటివారి మెప్పు కోసం ఎదురు చూస్తారు హేళనలకు జడుసుకుంటారు ఎగతాళికి చిన్నబుచ్చుకుంటారు అయితే తమ ప్రతిభను గొప్పవాళ్లు గుర్తించి మెచ్చుకున్న తర్వాత మిగతా వారి అభిప్రాయాలను పట్టించుకోరు అకాలుడు తన తెలివితేటలకు గుర్తింపు రానప్పుడు తనను ఎగతాళి చేసిన వారిని చూసి చిన్నబుచ్చుకునేవాడు అతడి ప్రతిభను పెద్దలు గుర్తించాక ఆ దశను అధిగమించాడు పెద్దల మెప్పు పొందిన తనను ఇంకా ఎగతాళి చేస్తున్న తన గ్రామస్తుల పట్ల అతనికి జాలి తప్ప కోపం ఏకోశానా లేదు ఇక గ్రామస్తులలో మార్పు తీసుకురావాలన్నా అతడి లక్ష్యంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు పెద్దలను మార్చడం కన్నా పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడం సులభం అవసరం అని గ్రహించడం వల్లే అతడు వాళ్లను చేరబిలిచి వాళ్లకు అవసరమైన విషయాలను ఆసక్తికరమైన కథల రూపంలో బోధించటం ప్రారంభించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు